హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా మీరంతా? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నా. నేను ప్రస్తుతానికి బాకు అనే ప్రాంతంలో ఉన్నాను. అజర్బైజాన్ అనే దేశంలో పర్యటించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. నేను మరియు మన పరిచర్య దుబాయ్ కోఆర్డినేటర్ బ్రదర్ జాన్, మేమిద్దరం కలిసి అజర్బైజాన్ వచ్చాం. సో ఈరోజు ఈవినింగ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని జరిగించబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా దేవుడి పరిచర్య ద్వారా తగిలిస్తున్న జీవాన్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ పాండమిక్ సమయంలో వరల్డ్ వైడ్ అనేక దేశాల నుండి దేవుని బిడ్డలు మన యొక్క లైవ్ కార్యక్రమాలు చూడడం, దేవుని వాక్యాన్ని వినడం, బలమైన దేవుని కార్యాలయం ముందు కొనసాగుతున్నారు. వారందరిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ డివోషన్ లో నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడు సామ్ 75 లో దైవజనుడు కీర్తనకారుడు రాసిన కొన్ని విషయాలు నన్ను హత్తుకున్నాయి. అందులో ఒకటి ఏంటంటే, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఒకళ్ళు ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అనారోగ్యం, అప్పు బాధలు భవిష్యత్తు ఇబ్బంది పెడుతున్నాయేమో. అందరూ నీకు దూరం అయిపోయి ఒంటరి వాడిగా ఒంటరి దానికి మొదలుపెట్టేశాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అందరూ చుట్టూ ఉన్నా గానీ లోన్లీనెస్ అనేది కొంతమంది అనుభవిస్తుంటారు. ఆ సిచ్యువేషన్లో సామ్ 75:1 చదువుకోండి. దానిలో చక్కని మాట ఉండదు, ప్రభువ నీకు ప్రత్యేకత ఆస్తులు చెల్లిస్తున్నావు ఎందుకంటే నీవు మాకు సమీపంగా ఉన్నావు. అంతమాత్రం కాకుండా క్రింద వచ్చాలు మనం చదువుతుంటే, దేవుడే మనల్ని హెచ్చించువాడు అనే మాట ఉంటుంది. హెచ్చు అనేది ఎక్కడి నుంచి కలదు, దేవుడే హెచ్చించాలి, దేవుడే నిలబెట్టాలి, దేవుడే బలపరచాలి. So you are serving the Lord who can exalt you. నేను హెచ్చించే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా కాబట్టి పరిపూర్ణంగా ఆయన నమ్మండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. మా ప్రార్థనలు ఎప్పుడు మీతో ఉన్నాయి. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి, క్రిస్టియన్ లీగ్ నుండి మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నా. సో దేవుడు మాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ అనే ఆర్గనైజేషన్ స్థాపించడానికి ప్రభు సహాయం చేశారు. ఒక దర్శనంతో అది ప్రారంభించాను. నా ఆలోచన ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘాలు, అనేక దైవజనులు, ఫెలోషిప్స్ అన్ని కూడా దేవుని సువార్త ప్రకటన కోసమే ఐక్యం అవ్వాలని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ప్రారంభించాం. ఆయా దేశాల నుండి అనేక మంది దేవుని సేవకులు మరియు సంఘాలు దీనిలో పాలిభాగస్తులు ఉండాలని కోరుతున్నాను. అనేక మందితో మాట్లాడుతున్నాం. ఒక గొప్ప ఉజ్జీవం ప్రపంచం అంతా తగలాలని నేను ప్రయాసపడుతున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయని ప్రయాణాల కోసం ప్రభుత్వం అయితే రానున్న రోజుల్లో ఇంకా అనేక దేశాల్లో, వియత్నాం, కంబోడియా లాంటి దేశాల్లో కూడా మీట్ అండ్ గ్రీట్ జరిగించబోతున్నాం. వాటి కోసం ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.